హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1967 జూన్ 1న కోమటిరెడ్డి పాపిరెడ్డి సుశీలమ్మ దంపతులకు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెమ్ల గ్రామంలో జన్మించాడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారికి 4 అన్నయ్యలు 4 అక్కయ్యలు ఉన్నారు. అందరికంటే చిన్నవాడు, ఆఖరివాడు, చివరి సంతానం రాజగోపాల్ రెడ్డి గారే. అందుకే ఆయన్ని అందరూ ఇంట్లో ముద్దుగా చూసుకునేవారు, రాజీ అని ముద్దుగా పిలుచుకునేవారు. రాజగోపాల్ కంటే ముందు పుట్టినవారు అంటే ఆయన చిన్నన్నయ్య వెంకటరెడ్డి గారు కూడా రాజకీయాలలో కీలక నేతగా ఎదిగారు. రాజగోపాల్ గారు సొంత ఊరిలోనే 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత మలక్పేటలో ఉన్న పొట్టి శ్రీరాములు హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఇంటర్ కూడా హైదరాబాదులో చదువుకున్నారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చేరి బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత బీఈడి చదివి బీఈడిని మధ్యలోనే వదిలేసి వ్యాపారాలలో అడుగుపెట్టారు. వ్యాపారాలలో అనుభవం సంపాదిస్తున్న రోజులలో అంటే 1994లో వరంగల్ జిల్లాకి చెందిన ఒక ఆయన నల్గొండ జిల్లాలో జిల్లా అధికారిగా పనిచేస్తుండేవారు. ఆయనకి లక్ష్మీగారు అనే ఒక కూతురు ఉన్నారు. ఆయనకు కోమటిరెడ్డి పాపిరెడ్డి గారి కుటుంబ పద్ధతులు, వాళ్ళ మంచితనం నచ్చి తన కూతురిని పాపిరెడ్డి గారి చిన్నబ్బాయి రాజగోపాల్ రెడ్డికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. ఇరు కుటుంబాల వారికి అంగీకారం అయ్యాక 1994 ఆగస్టు 20న లక్ష్మీగారితో వివాహం జరిపించారు రాజగోపాల్ రెడ్డి గారికి. వీరికి ఒకే ఒక సంతానం, కొడుకు సంకీర్తి పుట్టాడు. రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాక అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆయనలో లీడర్ క్వాలిటీసు మెండుగా ఉండేవి. అప్పట్నుంచే ఆయనలో పేదవారికి అండగా నిలబడాలనే ఆలోచన వచ్చిందట. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైనటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్మెంట్స్, 108 సర్వీస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు నచ్చి రాజకీయాలలోకి రావాలనుకున్నాడు. అంతకుముందు అన్నయ్య వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నా రాజగోపాల్ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ పుట్టలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నచ్చాయో వెంటనే రాజకీయాల్లోకి రావాలనిపించింది, ప్రజలకు సేవ చేయాలనిపించింది. అప్పటికే ఆయన మస్తిష్కంలో ఎన్నో సేవలు చేయాలని అనిపించింది. దానికి రాజకీయం తోడైతే ఇంకా చాలా సేవలు చేయొచ్చని ఆయన అభిప్రాయం. అందువల్ల 2008లో వైఎస్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి భువనగిరి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి 504,103 ఓట్లు సాధించి 139,978 మెజారిటీతో గెలుపొంది రికార్డు క్రియేట్ చేశాడు. అప్పట్లో ఇది ఒక రికార్డనే చెప్పాలి. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఒక ఎంపీ ఈ విధంగా ఓట్లు సాధించడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టిలోనే కాదు, కాంగ్రెస్ అధినాయకత్వ దృష్టిలో కూడా పడ్డారు రాజగోపాల్ గారు. అయితే 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ గారి మరణంతో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు రావడం, కాంగ్రెస్లో నాయకత్వ లోపం, వెరసి తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ విషయాల గురించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. అయితే రాజగోపాల్ గారు తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేశారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచాడు కేసీఆర్. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 40 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. రాజగోపాల్ గారు మాత్రం తన నియోజకవర్గం మీద పట్టు మరింత సాధించారు. ఆయన చేసిన కృషికి ఎమ్మెల్సీగా పదోన్నతి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశాక 2018లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నిలబడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరు ముందుకొచ్చినా కేసీఆర్ మేనియా వలన ఖచ్చితంగా ఓడిపోతామనే భయంతో రాలేదు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, రాజగోపాల్ నువ్వు మాత్రమే గెలవగలవు, ఈ పరిస్థితుల్లో మారు మాట్లాడకుండా నువ్వు నిలబడాల్సిందే అని పట్టుబట్టడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 198,000 ఓట్లకు గాను 99,239 ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారికే పడ్డాయి. 37,552 ఓట్ల మెజారిటీతో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఆ గెలుపుతో కేసీఆర్ కూడా కంగు తిన్నాడు. కేసీఆర్ టీఆర్ఎస్ మేనియా నడుస్తున్న అలాంటి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం కేసీఆర్ కూడా అభినందించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పద్ధతి నచ్చక 2022 ఆగస్టు 2న తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాజగోపాల్ గారు. ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో
టీఆర్ఎస్ బీజేపీ తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. దాదాపు రెండు పార్టీలు 800 నుంచి 1000 కోట్లు ఖర్చు చేశాయని అంచనా. ఎన్నడూ లేనంతగా ఓటర్లకు డబ్బులు పంచారు. ఓటుకు 3000 నుంచి 30000 వరకు పంచారు. మద్యం ఏరులై పారిందనే మాట చాలా చిన్నది. ఈ ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్కి గెలుపు అవసరం. బీజేపీకి ఎందుకంటే మునుగోడులో బీజేపీ గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ని బలహీనపరిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనేది బీజేపీ వ్యూహం. ఇప్పటికే దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర గారిని గెలిపించుకొని టీఆర్ఎస్కి నిద్ర లేకుండా చేస్తుంది బీజేపీ. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రజల్లో మంచి పేరున్న రాజగోపాల్ని బీజేపీలో చేర్చుకొని మూడోసారి ఉప ఎన్నికకి తెరలేపింది బీజేపీ. దాంతో టీఆర్ఎస్ సంకటంలో పడింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ప్రజల్లో మంచి పేరు గుర్తింపు ఉంది రాజగోపాల్ గారికి. అందువల్ల టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. టీఆర్ఎస్కి కూడా మునుగోడు గెలుపు చాలా కీలకం. మునుగోడు గెలిస్తే టీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం వస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కోల్పోయిన ఉత్సాహాన్ని మళ్లీ తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారాలని కేసీఆర్ ప్లాన్. అందుకే ఈ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ బీజేపీ తగ్గాపోరుగా పోటీ పడ్డాయి. మునుగోడుని డబ్బుతోనూ, మద్యంతోనూ, మాంసంతోనూ ముంచేశాయి. రాజగోపాల్ గారి విషయానికి వస్తే ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకి అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడైన, కష్టమని ఎవరొచ్చినా ఖచ్చితంగా సహాయం చేసే మంచి మనిషి. ప్రజలకి ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతుంటారు ఆయన. ప్రజలకి మంచి చేయాలని రాజగోపాల్ గారి తపన. రాజగోపాల్ గారి గురించి ప్రజలకి తెలుసు. కరోనా టైంలో రాజగోపాల్ గారు, ఆయన సతీమణి లక్ష్మీ గారు దాదాపు 5 కోట్ల రూపాయలతో 50,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు అందించారు. అలాగే 15 కోట్ల రూపాయలతో సొంత డబ్బుతో వృద్ధాశ్రమం కూడా కట్టించారు. ఇవే కాక అనేక సేవ కార్యక్రమాలు చేపడుతూ నల్గొండ ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు రాజగోపాల్ గారు. అందుకే మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారిని ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటారో చూడాలి. ఈరోజు ఆయన గెలిస్తే గనక దేశం మొత్తం ఆయన పేరు మారుమ్రోగుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రాజగోపాల్ గారి లాంటి మంచి మనిషి గెలవాలి కూడా. ఆయన గెలవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.